శ్రీవీస్ యూట్యూబ్ ఛానల్ ని, శ్రీవీస్ ఇన్స్టాగ్రామ్ ని అండ్ శ్రీవీస్ టెలిగ్రామ్ ఛానల్ ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరిన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రియల్ గా మీ బ్లెస్సింగ్స్ తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వలేదో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది బిగ్ బాస్ కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మేము దాంట్లో పెడుతున్నాం. సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఒకసారి అయితే జాయిన్ అవ్వండి, అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. రియల్ గా చాలా సర్ప్రైజింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మనకి ఒక బ్యూటిఫుల్ డే నాడు ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే డిజైన్ చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫ్రెండ్షిప్ డే థీమ్ తీసుకొని ఫ్రెండ్షిప్ డే రోజు మనకి ధూమ్ ధామ్ దోస్తాన్ అని చెప్పేసి ఒక ఎక్సలెంట్ ఎపిసోడ్ అయితే డిజైన్ చేసింది అండ్ ఎక్సలెంట్ కట్ అయితే జరిగింది. మనకి లాస్ట్ టైం మనకి బోనాలు స్పెషల్ గా మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక బోనాలు స్పెషల్ ఎపిసోడ్ డిజైన్ చేసినప్పుడు ఎంటైర్ ఆ వీక్ లో టెలికాస్ట్ అయిన అన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లలో మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాలు స్పెషల్ ఎపిసోడ్ టాప్ టీఆర్పీ రేటింగ్ తో నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ గా మనకి నిలవడం జరిగింది. అది మీ అందరికి చెప్పడం జరిగింది. సో అదే విధంగా మనకి సరే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనకి ధూమ్ ధామ్ దోస్తాన్ ఈ ఎపిసోడ్ కూడా బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ తో ఎక్సలెంట్ అండ్ టీమ్ వర్క్ తో మనకి ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే డెలివర్ చేసింది అండ్ ఎక్సలెంట్ గా క్లిక్ అయింది. సో డెఫినెట్లీ దీనికి కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీఆర్పీ రేటింగ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మెయిన్లీ బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ లో మనకి సద్దం గారు, యాదమ్మ గారు, శ్రవంతి గారు, మహేష్ గారు, డాలీ గారు అండ్ ఆటోరామ్ ప్రసాద్ గారు, మనకి సన్నీ గారు, శ్రీవిద్య గారు, ప్రవీణ్ గారు, వర్ష గారు, హర్యానా గ్లోరీ గారు, ప్రీతి నిగం గారు అండ్ మనకి మెయిన్లీ ఎంటైర్ కాన్సెప్ట్ మనకి రవి గారు, అర్జున్ గారి మీద మనకి తీసుకెళ్లే విధానం. సో ఇలా బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ తో ఎక్సలెంట్ ఎమోషనల్ బాండింగ్ తో మనకి ఒక ఎపిసోడ్ అయితే డెలివర్ చేసింది. అండ్ మెయిన్లీ మీకు నచ్చిన సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మనకి రవి, అర్జున్ వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ కలవాలి అనే ఒక కాన్సెప్ట్ తో తీసుకొచ్చి అండ్ లాస్ట్ టైం మనకి కొన్ని స్పెషల్ ఈవెంట్స్, ఫెస్టివల్ ఈవెంట్స్ అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ ఫ్రెండ్స్ ని కానీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఎంత బిగ్గెస్ట్ హిట్ అయ్యి వాళ్ళ కాన్వర్సేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, సో సేమ్ అదే విధంగా మనకి బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ యొక్క ఫ్రెండ్స్ ని, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని మనకి ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ యొక్క బాండింగ్ ని మనకి చూపించే విధానంలో అయితే సూపర్ గా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. చాలా రేర్ సెగ్మెంట్స్ అండ్ రేర్ అపీరెన్సెస్ అని చెప్పొచ్చు. రియల్ గా శ్రవంతి గారి ఫ్రెండ్స్ కానీ, మనకి సద్దం గారి ఫ్రెండ్స్ కానీ, యాదమ్మ గారి ఫ్రెండ్స్ కానీ, ఆటోరామ్ ప్రసాద్ గారి ఫ్రెండ్స్ కానీ, సన్నీ గారి ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్లీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి వన్ ఆఫ్ ది హైలైటెడ్ అంటే మనకి ప్రీతి నిగమ్ గారి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అండ్ అర్జున్ గారు, మనకి రవి గారి యొక్క పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. చాలా ఎమోషనల్ గా మనకి ఆ యొక్క ట్రూ ఫ్రెండ్షిప్ ని మనకి స్టార్టింగ్ స్టేజెస్ నుంచి, మిడిల్ ఏజ్ స్టేజెస్ నుంచి అండ్ ఒక ఫ్రెండ్ లేకపోతే ఆ ఫ్యామిలీకి ఆ ఫ్రెండ్ మనకి ఎలా నీడుండే విధానాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అండ్ కంపోజ్ చేసిన విధానం మనకి ప్రశాంత్ మాస్టర్ గారు, డి టైటిల్ విన్నర్ ప్రశాంత్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేస్తే ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సాంగ్స్ ని కొరియోగ్రఫ్ చేసి సక్సెస్ అయిన పేరు తనకుంది అండ్ ఆ పేరుని ఏమాత్రం తగ్గకుండా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హై స్టాండర్డ్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా మనకి డిజైన్ చేయడం అండ్ ఎంటైర్ ఎపిసోడ్ క్లైమాక్స్ స్టేజ్ లో అది గూజ్ బంప్ స్టఫ్ అయితే ఇవ్వడం అయితే రియల్ గా నాకైతే నచ్చింది. అండ్ దీంతో పాటు మనకి చాలా రోజుల తర్వాతకి సన్నీ గారు, ఆటోరామ్ ప్రసాద్ గారు, సద్దం గారు, యాదమ్ రాజు గారు వీళ్ళందరూ కలిసి ఒక స్కిట్ చేయడం కానీ అండ్ మనకి లాస్ట్ ఎపిసోడ్స్ లలో మనకి చిన్నప్పటి గేమ్స్ ఎలా అయితే తీసుకొచ్చారో మా తాత ఉత్తరం అది బిగ్గెస్ట్ రెస్పాన్స్ రావడం అండ్ ఇవాళ మనకి ఏడు పెంకులాట, సెవెన్ స్టోన్స్, మనకి ఇది కూడా చిన్నప్పుడు చాలా మంది చైల్డ్హుడ్ స్టేజెస్ లలో మనకి మొబైల్స్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయింది కానీ ఆ రోజుల్లో మొబైల్స్ లేని టైంలలో ఇలాంటి ఫనీ గేమ్స్, సండే గేమ్స్ చాలా మంది ఆడుతూ ఉంటారు. సో ఆ గేమ్ ని మనకి తీసుకొచ్చి బిగ్గెస్ట్ స్టార్ సెలబ్రిటీస్ తో ఆడివ్వడం కానీ ఎక్సలెంట్ గా మనకి వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ వీటన్నిటితో పాటు ఒక మ్యూజికల్ ట్రీట్ మనకి ప్రోమోలో రిలీజ్ అయినప్పటి నుంచి ఆ మ్యూజికల్ మనకి సెగ్మెంట్ అనేది బిగ్గెస్ట్ హిట్ అయింది అనుకున్నాం. మనకి స్వరాగ్ కీర్తన్ గారు, నేను స్పెషల్ గా ఈ స్వరాగ్ కీర్తన్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదనే ఐ థింక్ 3 to 4 times మనకి పర్ఫార్మెన్స్ చేశారనుకుంటా అండ్ తనకి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఉగాది స్పెషల్ ఈవెంట్ మనకి అంగరంగ వైభవంగా ఆ ఈవెంట్ లో కూడా స్పెషల్ సెగ్మెంట్ అనేది మనకి స్వరాగ్ కీర్తన్ గారు చేయడం జరిగింది. సో చాలా మందికి తెలుసు తను అండ్ తన యొక్క మెలోడీ హిట్ అనేది అండ్ ఇవాళ మెయిన్లీ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ మీద తీసుకున్న ప్రతి సాంగ్ అనేది లిటరల్లీ సూపర్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ మీద కంపోజ్ చేసిన సాంగ్ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ సెగ్మెంట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. రియల్ గా సూపర్ అండ్ స్వరాగ్ కీర్తన్ గారు డెఫినెట్లీ మరెన్నో ఈవెంట్స్ కి స్పెషల్ అపీరెన్స్ గా వచ్చి మా అందరిని మెస్మరైజింగ్ పర్ఫార్మెన్సెస్ తో మీరు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్. అండ్ వీటితో పాటు చాలా సెగ్మెంట్స్ అండి ఈసారి అయితే ప్రతి ఒక్క సెగ్మెంట్ మెయిన్లీ ఫ్రెండ్షిప్ డే ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా కేర్ తీసుకొని అండ్ ఒక ఫెస్టివల్ ఈవెంట్ కి ఏమాత్రం తగ్గకుండా ఒక బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ తో పాటు బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేసిన విధానం కానీ ఎవ్రీథింగ్ కానీ సూపర్ అండ్ ప్రతి ఒక్క స్టార్ క్యాస్ట్ ని చాలా అంటే చాలా స్పెషల్ గా చూపించారు. అండ్ ఈసారి డాన్స్ సెగ్మెంట్ లో మనకి
ఆటో రామప్రసాద్ గారు, డాలీ గారు, బాబు శ్రీవిద్య గారు, వర్ష, భాను గారు, సో వీళ్ళ యొక్క డాన్స్ మెడ్లీ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. సో ఈ ఎపిసోడ్ మెయిన్లీ పర్టికులర్ గా ఈ ఎపిసోడ్ ఎవరైతే మిస్ అయ్యారో డెఫినెట్లీ చూడండి. మనకి ఈటీవీన్ అప్లికేషన్ లో ప్రజెంట్ అయితే అవైలబుల్ గా ఉంది. సో ఈటీవీన్ అప్లికేషన్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చూడొచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఈ ఎపిసోడ్ మనకి 13th August 2023 మనకి యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అలా లాస్ట్ వీక్ టెలికాస్ట్ అనేది మనకి 30th June 2023 ఎపిసోడ్ ప్రజెంట్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. సో అది ఎవరైతే మిస్ అయ్యారో కంపల్సరీ చూడండి. అండ్ ఈటీవీ మనకి ఈ ఎక్స్క్లూజివ్ లైవ్ కంటెంట్స్ ని చూడాలనుకున్న వాళ్ళు జియో టీవీ అప్లికేషన్ లో ఛానల్స్ అనే కేటగిరీలో ఈటీవీ అనే ఛానల్ కి వెళ్ళినట్లయితే ప్రజెంట్ లైవ్ టీవీ కింద మనకి పాస్ట్ ప్రోగ్రామ్స్లలో ఆఫ్టర్నూన్ 1 PM 6th August 2023 స్లాట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి అయితే చూడొచ్చు, 1 week అవైలబుల్గా ఉంటుంది అది. సో ఎంటైర్ ఎపిసోడ్ ఫ్రీగా ఉంటుంది. సో గో అండ్ వాచ్, కంపల్సరీ డెఫినెట్లీ మీరు ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. సో ఆల్రెడీ చూసిన వాళ్ళు, ఎంటైర్ ఎపిసోడ్ని టీవీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, మీకే సెగ్మెంట్ నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇచ్చండి, ఎవ్రీ కమెంట్ రెస్పాండ్ అవుతూనే ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 11 సపోర్ట్. ప్లీజ్ షో లో అన్లాక్ బటన్ కమెంట్స్.